మేళాలు తాళాలు మిన్నంటి మోగంగా భక్తులంతమై మరిచి భజనలు జేయంగా సన్నాయి వాయిద్యాలు మోగుతూ ఉండంగా చిన్న పెద్దలంతా కలిసి సింధులు వేయంగా కదిలినాది చూడమ్మా శ్రీ సాయి పల్లకి శతకోటి భక్తులకు దర్శనమే ఇచ్చుటకు కదిలినాది చూడమ్మా శ్రీ సాయి పల్లకి శతకోటి భక్తులకు దర్శనమే ఇచ్చుటకు అదిగదిగో బయలెల్లే పల్లకి శ్రీ సాయి పల్లకి బంగారు పల్లకి అదిగదిగో బయలెల్లే పల్లకి శ్రీ సాయి పల్లకి నేల ముల్లో కాలే ఉప్పొంగునమ్మా నేల ముల్లో కాలే ఉప్పొంగునమ్మా దేవానా దేవతలంతా సాయిని దర్శించా దివి నుండి దిగి వచ్చి శ్రీ సాయిని కొలిచేరు దివి నుండి దిగి వచ్చి శ్రీ సాయిని కొలిచేరు ఆ వేడుక చూస్తుంటే పులకించు ఒళ్ళంతా సాయిని వేడినా కష్టాలే తొలుగంట వేడుక చూస్తుంటే పులకించు ఒళ్ళంతా సాయిని వేడినా అదిగదిగో బయలెల్లే పల్లకి శ్రీ సాయి పల్లకి బంగారు పల్లకి అదిగదిగో బయలెల్లే పల్లకి శ్రీ సాయి పల్లకి బంగారు పల్లకి శ్రీ గురుభ్యో నమః. ఈరోజు చాలా పవిత్రకరమైన రోజు. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క గురువు గారిని మనసులో తలుచుకొని గురు పూజ చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి రోజు. మరి గురువులకి సద్గురు అయిన సాయిబాబా గారు ఈ రోజున మన మాగండి వారి కళ్యాణ మండపం వద్ద వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయం. ఇది 1923 అండి, 2013 సంవత్సరంలో ఇక్కడ బాబాగారు గుడి స్థాపించబడింది. మరి అప్పటి నుండి ఇప్పటివరకు కూడా ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరుస్తున్నటువంటి మా కడియాల పరశురామయ్య విజయలక్ష్మి దంపతులండి. అలాగే ఇక్కడ సాయి సత్సంగం, శంకర సాయి సత్సంగం వారు కూడా మరి ప్రతిరోజు వచ్చి ఇక్కడ మందిరంలో లలితపారాయణ, విష్ణు సహస్రం, హనుమాన్ చాలీస, రకరకాల దైవ కార్యక్రమాలను నిర్వహిస్తూ దిగ్విజయంగా ఇక్కడ నెరవేర్చుకొస్తున్నాం. మరి గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం కాకడహారతి నుండి ప్రారంభించి తర్వాత పలు రకాల పలరసాలతోనూ అన్నాభిషేకం, అలాగే విష్ణు సహస్ర పారాయణ, ఇలాగా బాబావారికి మారేడు దళాలతో విష్ణు సహస్రనామార్చన మరి జరుగుతుంది. మరి వచ్చిన భక్తులందరికీ కూడా ఆనందంగా చక్కగా అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాబావారి ప్రసాదం స్వీకరించుకుని వెళుతున్నారు. మరి ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా నెరవేర్చే బాధ్యత చాలా మంది భక్తులది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ తమ యొక్క గురుగారిని మనసులో తలుచుకొని నమస్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మేము ఈ దేవాలయం 2013 స్థాపించాము.
మే 1న ఇక్కడ ప్రతిష్ఠ చేశాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి ఆటంకము లేకుండా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రొద్దున 6 గంటలు వేసేసరికి అసలు ఎవరు ఒక్కళ్ళు కూడా రారేమో అనుకుంటాము, కానీ అసలు ఇక కొద్దిగా 11, 12 గంటలు అయ్యేసరికి అసలు అట్లా ఉంటుంది. స్వామి అలా తెచ్చుకుంటారు. 3 రోజుల నుంచి భయం మనసులో, ఈ వర్షం ఎట్లాగూ ఇంత ప్రయత్నం చేస్తున్నామని. కానీ ఆయన చాలా 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 ఇదండి, మనం మనసు అనుకుంటే చాలు మనం కార్యం ఏదో అద్భుతాలు కాదు. ఇలాగా రాత్రి నుంచి మాకు ఎటువంటి ఆటంకము కలగకుండా మా కార్యక్రమాలన్నీ బాగా చేయించుకున్నారు స్వామి. ఉదయం నుంచి అభిషేకాలు, అన్నాభిషేకము, పంచామృతాలతో అభిషేకాలు, విష్ణు సహస్రనామ పారాయణము, సహస్రనామ పూజ అన్నీ ఆయన ఎప్పుడు బాగా చేయించుకుంటారు. ప్రతి కార్యక్రమం ఈ 10 ఏళ్ళ నుంచి మే 1 ప్రతిష్ఠ చేస్తాం, ప్రతిష్ఠ కార్యక్రమం చేస్తామండి. మరలా ఈ గురుపాఠం చేస్తాము జూలైలో, మరలా సమాధి ఉత్సవం చేస్తామండి. దసరాలో సమాధి ఉత్సవం చేస్తాము, శ్రీరామనవమి రాములవారి కళ్యాణం చేస్తాము, అదే గురు పౌర్ణమికి పౌర్ణమి పూజ అన్నీ ఆయన బాగా చేయించుకుంటారండి. ముందు కాసేపు టెన్షన్ పెడతారు మమ్మల్ని, తర్వాత ఆయన అంత అద్భుతంగా చేయించుకుంటారు. మాకు జై 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 శ్రీరామ్ గురుభ్యో. మా వీళ్ళందరూ మా సత్సంగం అండి, 10 ఏళ్ల నుంచి కూడా వీళ్ళందరూ సాయంత్రం ఒక్కరోజు కూడా మానకుండా మేము అమెరికా వెళ్ళినా మేము ఎక్కడికి వెళ్ళినా మా సత్సంగం మా ఫ్రెండ్స్ అందరూ మా సత్సంగ సభ్యులు అందరూ వచ్చి ఆ రోజు పారాయణ ఒక్కళ్ళిద్దరైనా గొడుగులేసి వచ్చి ఎండలో అయినా వచ్చి ఆ పారాయణ చేస్తారండి. ఇవరకు ఒక్కరోజు కూడా మానల పారాయణ అంత బాగా చేస్తారు అందరూ. అదండి భక్తులంతమై మరిచి భజనలు జేయంగా, భక్తులంతమై మరిచి భజనలు జేయంగా, సన్నాయి వాయిద్యాలు మోగుతూ ఉండంగా, చిన్న పెద్దలంతా కలిసి సింధులు వేయంగా, చిన్న పెద్దలంతా కలిసి సింధులు వేయంగా. కదిలినాది చూడమ్మా శ్రీ సాయి పల్లకి, శతకోటి భక్తులకు దర్శనమే ఇచ్చుటకు. అదిగదిగో బయలెల్లే పల్లకి, శ్రీ సాయి పల్లకి, బంగారు పల్లకి, అదిగదిగో బయలెల్లే పల్లకి, శ్రీ సాయి పల్లకి. నేల ముల్లో కాలే ఉప్పొంగునమ్మా, నేల ముల్లో కాలే ఉప్పొంగునమ్మా, దేవానా దేవతలంతా సాయిని దర్శించా, దివి నుండి దిగి వచ్చి శ్రీ సాయిని కొలిచేరు, దివి నుండి దిగి వచ్చి శ్రీ సాయిని కొలిచేరు.